నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నీకు బీపీ లేస్తే నీ పిఏ వణుకుతాడేమో నాకు బీపీ లేస్తే ఏపీ వణుకుద్ది ఈ అమ్మాయి ఏంటి బాలయ్య ఊరమాస్ డైలాగ్ కొడుతుంది అనుకుంటున్నారా ఆ మ్యాటర్ ఏంటో చెబుతా వినండి రియల్ లైఫ్ లో బాలయ్యకు బీపీ లేస్తే ఏపీ వన్కే సీన్ లేదు కానీ ఆయనకు బీపీ లేస్తే మాత్రం అభిమానుల వీపులు మాత్రం విమానమోత మోగుతాయి చెంపలు పగిలిపోతాయి సెలిఫోన్లు బద్దలవుతాయి అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ బీపీ చెక్ చేయించుకోవడం అందరినీ కడుపుబ్బ నవ్వించింది ఈ సరదా సన్నివేశం హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందే గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చునని అన్నారు కరోనా నిబంధనల వల్ల క్యాన్సర్ దినోత్సవాన్ని ఈసారి సాదాసీదాగా జరుపుతున్నామని చెప్పారు ప్రతి వ్యక్తి ఒక వయసు వచ్చాక ఏటా తప్పకుండా టెస్టులు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు మహిళల రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పారు వ్యాధి ముదరక ముందు ఆస్పత్రికి వస్తే పూర్తిగా నివారణ చేయగలమని చెప్పారు ఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు బాలకృష్ణ కూడా పరీక్షలు చేయించుకున్నారు ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఎప్పుడూ హైబీపీతో ఉన్నట్లు కనిపిస్తూ కోపంగా అభిమానులను కొడుతూ వారి సెలిఫోన్లు విసరకొట్టే బాలయ్యకు బీపీ చెక్ చేస్తుంటే అక్కడున్న వారంతా నవ్వుకున్నారంట ఈ సందర్భంగా నాకు బీపీ లేస్తే ఏపీ వనుకుద్ది అనే బాలయ్య డైలాగ్ గుర్తు చేసుకొని అంతా పక్కున నవ్వేశారంట అయితే ఆయనకు బీపీ నార్మల్గానే ఉందని డాక్టర్లు చెప్పారంట మొత్తంగా టెంపర్ బాలయ్య బీపీ చెక్ చేయించుకుంటున్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook Google Plus Twitter Instagram ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ